భూస్వాములకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాడిన ఫలితంగానే తెలంగాణ హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం జరిగిందని అన్నారు శాంతి ప్రకాష్ శుక్లా. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణం బివై నగర్ పార్టీ కార్యాలయం నుండి మానేరువాగు బ్రిడ్జ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే అమృత్ లాల్ శుక్లా తనయుడు శాంతి ప్రకాష్ శుక్లా జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. మానేరువాగు తీరంలో ఉన్న తెలంగాణ సాయుధ పోరాట యోధులు సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ అమృత్ లాల్ శుక్లా స్థూపానికి ఘనంగా నివాళులర్పించారు. సిరిసిల్ల మినీ ట్యాంక్ బండ్, కొత్త చెరువు కట్టపై తెలంగాణ సాయుధ పోరాట యోధుల విగ్రహాలను ప్రతిష్ఠించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గన్నేరం నర్సయ్య, జిల్లా కార్యదర్శి మూషం రమేష్, సిపిఎం జిల్లా నాయకులు కోడం రమణ, ఎగబంటి ఎల్లారెడ్డి, అరవేలి నాగరాజు, ముక్తికాంత అశోక్, శ్రీరామ్ సదానందం, జవాజీ విమల, సూరం పద్మ, అన్నల్దాస్ గణేష్, గురజాల శ్రీధర్, మోర అజయ్, సిరిమల్లె సత్యం, వర్ణాల వీరేశం, కూచన శంకర్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో తెలంగాణ విలీనం సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 10 తారీఖు నుంచి వారోత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా తెలంగాణలో భారతదేశంలో విలీనమని ప్రధాన భూమిక పోషించినటువంటి కమ్యూనిస్టు పోరాట ఫలితంగానే భారతదేశంలో తెలంగాణ విలీనం జరిగింది. కానీ దీన్ని పక్కతో పట్టించేందుకు మతస్థ పార్టీలు హిందూ ముస్లిం పోరాటంగా చిత్రీకరిస్తూ ప్రజల మధ్య తగాదాలు పెట్టే విధంగా చేస్తూ ఉన్నారు. రాజకీయ లబ్ధి కొరకు ఈ విషయాన్ని ప్రజలలోకి తీసుకువెళ్ళడానికి ఆనాటి వీరుల ఏదైతే త్యాగాలు ఉన్నాయో వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఈ వారం రోజులు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. మన జిల్లాకు వచ్చే వరకు మన జిల్లా నుండి ఈ బద్దాం ఎల్లారెడ్డి గారు, అట్లాగే కామ్రేడ్ అమృతరావు శుక్లా, సింగిరెడ్డి భూపతి రెడ్డి, అట్లాగే గడ్డం తిరుపతి రెడ్డి, అట్లాగే కర్రోలి నరసయ్య గారు, వీళ్ళందరూ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని ఎంతో ముందుండి ఇక్కడ ఉద్యమం నడిపినటువంటి వీరులు, ఆ వీరులందరికీ సంబంధించినటువంటి ఏదైతే వీళ్ళ 5 మందికి సంబంధించిన విగ్రహాలను మేము సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాను. ఇక్కడ సిరిసిల్ల కొత్త ట్యాంక్ బండ్ మీద చెరువు వద్ద ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు చూసినట్టయితే మతం పేరుతోటి, కులం పేరుతోటి ఇక్కడ తెలంగాణలో సిచ్యువేటెడ్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏదైతే తెలంగాణలో సస్యశ్యామలంగా ఉండాలని, ప్రజలు అన్ని రకాల సకల సంతోషంగా ఉండాలని పోరాటం చేసి సాధించినటువంటి తెలంగాణలో ఈరోజు మత కథలు నేరుస్తూ అరాచకమైనటువంటి శక్తులను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలని, అదేవిధంగా కమ్యూనిస్టు పోరాట ఫలితంగానే ఈరోజు తెలంగాణ మన భారతదేశంలో వీరం జరిగింది. ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలాగా వారసత్వంగా కొనసాగుతూ ఉంది. కాబట్టి తెలంగాణ గడ్డ కమ్యూనిస్ట్ గడ్డ దాని కాకపోతే మత శక్తులకు చూడలేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ వారం రోజుల సందర్భంగా 17వ తారీఖు నాడు సభ కూడా నిర్వహించి ముగింపు సభ జరుగుతూ ఉంది. కాబట్టి దానిలో కూడా ప్రజలు పాల్గొనాలని, ఈ ఇవాళ రేపు ఈ బైక్ రాలు నిర్వహించి
అమరవీర స్థూపాలకు అందరికీ నివాళులు అర్పిస్తాం ఈ సందర్భం తెలియజేస్తాం. సెప్టెంబర్ ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటానికి కమ్యూనిస్టులు ఉత్తమంగారెడ్డి, భూపతి రెడ్డి, చంద్రపతి రెడ్డి ఇంకా చాలామంది కూడా సాయుధ పోరాటంలో పాల్గొని వాళ్ళు యుద్ధం వ్యతిరేక పోరాటాన్ని జరిపించడం జరిగింది. అయితే భారతదేశంలో అప్పుడు బ్రిటిష్ పాలన ఏం చేసిందంటే ఉత్తరాన కాశ్మీరు, దక్షిణాన హైదరాబాదు, తూర్పు పాకిస్తాన్, పడమర పాకిస్తాన్ ఏర్పాటు చేసి భారతదేశాన్ని బాగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే నైజాం మీద ఎటువంటి చర్య తీసుకోకుండా ఉన్నాడు. అయినప్పుడు నైజాం వ్యతిరేకంగా ఇక్కడ తెలంగాణలో మొత్తం గ్రామాలు కదిలి భూమి కోసం, బుక్తి కోసం, ప్రజా విముక్తి కోసం పోరాటం చేయటం వల్ల నైజాం తలవొగ్గినాడు. అదే సమయంలో వండిన మంటలో ఇక ఉప్పు వేయాలనే ఉద్దేశంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇక్కడికి వచ్చి మేము విముక్తి చేసినామని చెప్పుకుంటున్నాను. కానీ ఒళ్ళుగా చేసింది పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటం చేస్తే వాళ్ళు చేయబట్టుకునే నైజాం సమీపించు అక్కడ ఈనాడు వాళ్ళని గుర్తు చేసుకోవడానికి 17 సెప్టెంబర్ని తెలంగాణ సాయుధ పోరాట వీరులను గుర్తు చేసుకోవడానికి సిపిఎం పార్టీ నుంచి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది.